సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరిలా ఉన్నారు, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటాను. ఈ సూర్య గారు ఒకసారి కూడా రెండుసార్లు కూడా కాదు, నాకైతే 6-7 సార్లు లాల్ ఎమోట్లు కొట్టాడు. అది కూడా మేము పెద్ద పెద్ద ప్లేయర్స్, ధనన్న ప్లేయర్స్, ఇలాందరూ మేము సరదాగా ఆడుకుంటుంటాం. అంతకన్నా ముందు కింద డిస్క్రిప్షన్లో మన స్కై లార్డ్ లింక్ అయితే ఇచ్చాను, 100K చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాడన్న. మీరు ఏం చేస్తారో తెలియదు, చూసిన ప్రతి ఒక్కరు వెళ్ళి 100K కంప్లీట్ చేసేయాలి. ఇదైతే సాయి స్కై లార్డ్ ఎంత కష్టపడ్డాడో మీ అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో ఆడుతున్నాడు. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, మీరు ప్రతి వారు వెళ్ళి ఆస్ట్రాగన్ కొడితే స్కై లార్డ్కి మతిపోవాలి. మీరు ఏం చేస్తారో తెలీదు. ఓకే, ఇక్కడ మీరు చూశారు కదా, ఈడు ఎన్నిసార్లు లాల్ కొట్టాడు, ఇప్పటికి 2 సార్లు కొట్టాడు. ఇక్కడ కూడా ఎమోట్లు వేస్తానే ఉన్నాడు, అది కూడా మేము ఒక్కొక్క ప్లేయర్స్ ఇదిగోండి. మళ్ళీ పోచున కూడా ఎమోట్లు వేస్తానే ఉన్నాడు. ఇంకా పర్లేదులేండి, ఇది వేసేది మనం ఆమే కదా అనుకుని నేను అనుకున్నాను. రౌండ్ రౌండ్ గ్లోవల్ వేసేస్తే ఎమోట్లు వేస్తే పర్లేదు. తర్వాత కూడా ఎలా వేసాడో ఒకసారి మీరే చూడండి, బాగా వేరే అంటే వేరే లెవెల్ వేసాడు. మనకైతే ఇంకా నాకైతే ఇదిగోండి, ఇక్కడ నాకైతే చిరాకు వచ్చింది మిల్లులో. ఎలాంటి గ్లోవల్ వేయకుండా చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు, ఓ పక్క నుంచి ఆల్ఫాను చూస్తున్నారు, ఓ పక్క నుంచి బాస్ గిల్ ప్లేయర్స్ చూస్తున్నారు, వీళ్ళందరూ చూడంగా నాకైతే లాల్ ఎమోట్ కొడతాం అనేది అసలు నచ్చలేదు. నేను అప్పుడు వెంటనే ఫోన్ చేశాను, ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. వెంటనే నాకైతే ఇంకా చూసుకోండి, రూమ్ అయితే క్రియేట్ చేసిన తర్వాత జరిగిందో మీరు చూసారు కదా. మేమైతే ఓన్లీ ఫన్నీగా నైట్ అయితే రూమ్ ఆడుకుంటాం అనమాట. ఈ సూర్య గారు ఏటి ఫీల్ అయినా నన్ను లాల్ ఎమోట్లు కొట్టాడో రౌండ్ అప్ చేసి నాకైతే అర్థమవలేదు. మరి ఏటి ఫీల్ రాక అన్ని లాల్ ఎమోట్లు కొట్టడం పర్లేదు. ఇప్పుడైతే సూర్య బాయ్ని యాడ్ చేసి మనం అయితే తిడదాము. ఇది ఓన్లీ ఒక సిల్లీ మ్యాచ్. నాకు సూర్యకి ఎలాంటి బ్లడ్ రిలేషన్ ఉందో మీ అందరికీ తెలుసు. ఇది ఓన్లీ ఒక సిల్లీ మ్యాచ్గా తీసుకోండి, మీరు కూడా ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి అంతేగాని ఎవరో సీరియస్ అయితే అవ్వద్దు దీని మీద. ఓకే, ఇదైతే ఇన్ గ్రూప్లో ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రారా బాటు అని మెసేజ్ పెడదాము సోలోకి. సోలో ఓకే రా, ఇది ఓన్లీ ఒక సిల్లీ మ్యాచ్, ఎవరు దయచేసి సీరియస్ తీసుకోవద్దు. ఆడికి నాకు ఉన్న రిలేషన్ ఎలాంటిదో మీ అందరికీ తెలుసు కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకూడదని అనుకున్నాను. ఓకే, ఇదేంటి రావట్లేదు, ఏటి ఫీలే రావట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు. నేను కంపల్సరీ మామూలుగా ఉండదు, రేట్ రారా సోలోకి వస్తే సూర్య బాయ్ మామూలుగా ఉండదు. మరి ఇంకా మన ఛానల్ చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఓకే, ఇదేంటి ఎమోజీ పెట్టాడు కానీ సోలో సోలో. ఓకే, సోలోకి అయితే వచ్చాడు. హలో, ఎరా బాట అంటున్నది ఏంట్రా? ఏదో తేడాగా ఉందేంటి? పాట కాదు, నేను లాల్ ఎవరు కొట్టమన్నారు నేను? ఏంటి సిల్లీ మ్యాచ్కి నువ్వు అన్ని రౌండ్ గ్లోవాల్ వేసేసి 360 గ్లోవాల్ చేసేసి నువ్వు లాల్ కొట్టేస్తావా? మా ఇష్టం, అది మా దగ్గర లాల్ ఏమోట ఉంది, వేసుకుంటాం. టూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. మరి నిన్ను కొట్టే నా దగ్గర లాల్ ఏమోట ఉంది, నేను ఎందుకు వేయలే? ఎవరు? నువ్వు వేయలేదా? నేను ఒకసారి వేసాను, నువ్వు అన్నిసార్లు ఎందుకు వేసావు లాల్ ఏమోట? ఒకసారి వేసినా అన్నిసార్లు వేసినా వేసారా లేదన్నది అక్కడ ఇంపార్టెంట్. ఎవరేమన్నాడు నిన్ను? చిన్న తప్ప పెద్ద తప్ప అన్నది ఇంపార్టెంట్ కాదు, తప్పు చేసామా లేదన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు అవన్నీ కాదు బ్రో, అర్థమైందా? నువ్వు కొద్ది ఓవర్ యాక్షన్ మాట్లాడు మాకు. నేను ఒకసారి నన్ను అనవసరంగా కెలుకుతున్నావు, నాకు తిక్క రేగిందంటే. Yes, shut up, shut up. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తుంది నువ్వు? అర్థమైందా? నేను కాదు. మరి లాల్ ఎమోట్ ఫస్ట్ ఎవరు కొట్టారు? ఫస్ట్ డెజర్ట్ టైగర్ రౌండ్ లో కొట్టి ఎవరు లాల్ ఎమోట్ వేసాడు? ఎందుకు ఇప్పుడు అద్దరిపై యాక్టింగ్ గా టేట్ చెప్పు? ఏంటి, నా దగ్గర లాల్ ఎమోట్ ఉంది, నా దగ్గర లాల్ ఎమోట్ ఉంది, నేను వేసాను. నీ దగ్గర లాల్ ఎమోట్ ఉంది అనుకో, మీ తమ్ముడి దగ్గర వేసుకో. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? నా దగ్గర వేసావు అనుకో, నా గురించి తెలుసు కదా నీకు, బుర్ర ఎలా కొడతానో, బాడీ డ్యామేజ్ ఎలా దింపుతామో, అలా ఉంటది. ఏంటి ఫ్లెక్సీ కట్టించాలి? ఫ్లెక్సీ కట్టించాలా? ఎన్ని ఎవడన్నాడు బే పాటుగా? ఏంటి ఏంద్రి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా, ఆ అవుట్పుట్ నువ్వు తట్టు. బాటు నువ్వు అంట, నాకు లాల్ ఎమోట్ వేసుకోండి, ఎవడైనా బాటే. నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలా లేదా? నీకెవడెత్తాడే కూతురు? తగ్గి మాట్లాడుకోవాలి. ఏ నువ్వు ఇచ్చేదేంద్రా, నువ్వు ఇచ్చేదేంది? మా మామకి లాలేమోట్లేసో, నీకెవడెత్తాడు?
మీ మామేవాడు. నువ్వే మా మామ నువ్వు కాదు బా. ఏంటి మా దగ్గర లాల్ అమౌంట్ ఉంది, మేము వేసినాం. నీ దగ్గర ఉంటే ఎప్పటికి పడతాడు కేక్ లాల్ అమౌంట్? నాకు లాల్ అమౌంట్ వేసిన ప్రతి ఒక్కడు బాటు కాడే. నువ్వు బాటు కాడవే ఫోన్లో, నువ్వు నువ్వు కాడవా? నేను నువ్వు ఎలా అవుతాను? ఎలాగవుతావు ఇప్పుడు నువ్వు? మేము బాట ఎలా అవుతావు? లాడ్ లఫంగా బ్రో, మాటలు సరిగ్గా రాని. అర్థమైందా? అమ్మో అమ్మో, ఈడు బేవు కొడితే అది లాలో లేదంట, ఈడు బేవు కొడితే అది న్యాయం. మేము ఏదైనా అంటే అది అన్యాయం. అమ్మమ్మా, ఇది ఎక్కడ రాతకో? ఎందుకు అద్రూపాయ యాక్టింగ్? అద్రూపాయ యాక్టింగ్ కాదు, నేను ఒకసారి లాల్ అమౌంట్ కొడితే నేను అన్ని సార్లు ఎవరు లాల్ అమౌంట్ కొట్టమన్నారు? నువ్వు ఒకసారి కొట్టావు లేదా? ఒకసారి కొడితే నువ్వు కొట్టేస్తావా? I have that right. అరవకు మాక రైట్ ఉంది. అరవకు బ్రో, స్లోగా మాట్లాడు. అర్థమైందా? ఏంది నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి? కాదు, కూడదని నోరు పని చేసిందా? నెక్స్ట్ బర్త్డే ఉండదు. సరే, నీ నెక్స్ట్ బర్త్డే లేకుండా నేను చేస్తాను. ఇప్పుడు ఎందుకు కంగారు పడిపోతున్నావు? ఇంకా బోల్డ్ అంతుంది. బాబు, నీలాంటి తెల్ల ఇంటర్లు ఇంత మందిని చూశాను నేను. నాలంటి చూడడం వేరు, నన్ను చూడడం వేరు. అవును, వాళ్ళందరూ మంచోళ్ళు, నువ్వు ఎదవి. నీకున్నా నాకన్నా ఎక్కువ కాబట్టి. అందులో మా ప్రెసిడెంట్, మా ప్రెసిడెంట్ నువ్వే కదా. నా ప్రెసిడెంట్ మీ కాదు, మీ తమ్ముడు. మీ తమ్ముడు నిన్ను మీ తమ్ముడు ఆదర్శంగా తీసుకుంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. బాబు, నువ్వు నూపు గడువు కాబట్టి నాకు లాల్ అమౌంట్ వేసావు. నువ్వు అన్ని సార్లు లాల్ అమౌంట్ వేసావు కాబట్టి నేను బాట్ అన్నా. నేను ఒకసారి వేసాను కాబట్టి నువ్వు బాట్ అన్నావు అంటే మర్యాద తగ్గదు. అది ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏంటి? ఏంటి? నాకు నా మర్యాద సారీ చెప్పు. సారీయా? సారీ చెప్పు. నాకు ఇంగ్లీష్ భాషలో నచ్చిన ఒకే ఒక్క పదం క్షమించు. అను తెలుగు భాషలో నాకు నచ్చిన పదం కూడా క్షమించడం. నువ్వు సారీ చెప్పు. ఫస్ట్ లాల్ అమౌంట్ నువ్వు వేసినావుగా, చెప్పు సారీ చెప్పు. నాకేంటి అవసరం? నువ్వు ఎన్నిసార్లు కొట్టావు? నాకేంటి అవసరం? ఫస్ట్ నువ్వు కొట్టింది. అవసరం లేదు మాకు. ఎందుకు అయ్యా ఈ డిస్కస్ అంతా వేస్ట్? ఫస్ట్ నువ్వు లాల్ అమౌంట్ కొట్టావు, సారీ చెప్పు. తర్వాత నేను నీకు సారీ చెప్తా ఇక్కడతో క్లియర్ అయిపోద్ది. కాదు, ఏమన్నా సరే నువ్వు వేసావు కాబట్టి నువ్వు సారీ చెప్పు. కథ వేరే లెవెల్ లో ఉంటది. అది ఏ వేరే లెవెల్? సినిమా స్టోరీ గట్రా చేస్తే సినిమా స్టోరీ ఏమి ఉండదు. రూమ్ క్రియేట్ చేద్దాం, బుర్రలకి ఇచ్చేసాం అనుకో, ఇంకా ఆటోమేటిక్ గా సారీ అనేది గొంతు నుంచి కాదు, ఎలా వచ్చేది లోపల నుంచి. సారీ ఇంకెప్పుడు నీతో పెట్టుకోను అని అంటావు. మర్చిపోయావా? నేను స్క్రీన్ షాట్లు చూపించాలా? చూపించు. స్క్రీన్ షాట్ ఉన్న పలంగా స్క్రీన్ మీద నీకు వాట్సాప్ లో పెడతా. ఎంత పన్ను చెప్పు, ఎన్ని డైమండ్స్ టాప్ అప్ చేస్తా? ఉన్న పలంగా 0/7 అకౌంట్ ఇచ్చేస్తా. అన్ని నీకు ఏం కావాలంటే నీ అకౌంట్ సర్వం ఇచ్చేస్తా. నీ సర్వం నీ దగ్గర లేదు గానీ చెప్తాను చూడు మామా. ఒక మాట చెప్తాను చూడు. చెప్పాలడు, ఆల్రెడీ చెప్పాను. చూసిన నవ్వచ్చు కదా ఒకసారి. ఈ కుళ్ళు జోకులు మీ నవ్వరం. ఓ బాబు, నీకున్న మంచి జోకులే పర్లేదు, నీ జోకులు అయితే అనిపిస్తుంది అనవసరం. కానీ ఓకే, నువ్వు నాకు లాల్ అమౌంట్ కొట్టావు, నువ్వు సారీ చెప్పటో, నన్ను సారీ, నేను నేను సారీ చెప్పను. ఏ 1 vs 1 ఆడదాం. ఏ చెప్పినప్పుడు వెంటనే విత్ ఇన్ సెకండ్ లో సారీ అని రావాలి. సరే ఓకేనా? నువ్వు కూడా మరి సారీ. ఇగో నేను మీ ఇంటికి వచ్చి నీ కాళ్ళకి నమస్కారం పెట్టి నీకు సలాం కొట్టిపోతా. సరే సరే ఓకేనా? నువ్వు సారీ చెప్పకపోతే ఏదైనా సరే కూతురు ఇవ్వాల్సిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలా పనికిరా. ఎలా కొడతాం? అర్థమైందా? ఇగో మా దగ్గర ఉన్నాయి. ఇదిగో ఇదిగో అదే అదే ఇప్పుడు ఎలా కొడతాం? అలాగే బ్రో, ఇగో మా దగ్గర ఉన్నాయి. ఇదిగో ఇదిగో బ్రో, ఇప్పుడు ఎందుకు ఎలా కొడతాం? ఇప్పుడు ఎలా కొడతాం అందరికి తెలుసు కదా రా. మామకి నీకెంత అంటే వాళ్ళు నాకెంత ఉండాలా? అలాగే బ్రో, ఇప్పుడు రూమ్ లో తెలిసిపోద్దిగా ఎవడికి ఎంత ఉందో ఎవడికి లేదో, ఎవడ వచ్చి సారీ చెప్తాడో చూసిన ప్రతి ఒక్కరికి తెలుసుది. దమ్ము డైలాగులు కట్టే చెప్పి తలకాయలు ఎగిరిపోయిన తర్వాత పరుగుపోతుంది. ఓ రే, ప్రతి మాటగాడు చెప్పడమే తలకాయలు నాయి. నీవే మారే ముజే క్యాహి బోలో ఎక్దమ్ ఎనుక్కు బండి. ఓకే, స్పెషల్ ఏంటి? నీకైనా సరే లెవెల్ 3 ఎలిమెంటే కదా, లెవెల్ 2 ఎలిమెంటే. అదే 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 బ్రో, బుర్ర పగలదే ఏంది? అదే బ్రో, నువ్వు కొట్టే అంత దమ్ము నీకు ఉండాలి కదా. దమ్మా? ప్రతి ఓడు దమ్ము.
అది దమ్ముల దగ్గర నా దగ్గర మాట్లాడ దమ్ముల దగ్గర నా దగ్గర మాట్లాడు దమ్ముల దగ్గర దమ్ముల దగ్గర నా దగ్గర మాట్లాడావు అనుకో బాటుగా సోదంతా నాకు వేస్ట్ గానీ రూమ్ క్రియేట్ చేస్తాను సోల్లోకి వచ్చేసి రా నీ ఎంత ఉందో చూస్తాను రా బాట్టే